ఒకసారి ఒక సేవకుడు ఈ విధంగా సాక్ష్యం చెప్పారు. ప్రాఫెట్ లోవీ అనే వ్యక్తి ఈ విధంగా సాక్ష్యం చెప్పాడు. ఆయన ఒక ప్రాంతానికి, ఒక దేశానికి పరిచర్య నిమిత్తం వెళ్తూ ఉన్నాడు. పరిచర్య నిమిత్తం ఆల్మోస్ట్ 24 గంటలు ప్రయాణం చేశారు. విమానం ద్వారా వేరే దేశానికి వెళ్ళిన తర్వాత వారికి అర్థమైందంటే ఆయన యొక్క వీసా డేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. సో అక్కడున్న వాళ్ళు యాక్చువల్లీ ఆ డేట్ ఎక్స్పైర్ అయిపోతే ఏం చేస్తారంటే అతన్ని రిటర్న్ పంపిస్తారు. అప్పుడు వెంటనే ఆ సేవకుడు ఈ విధంగా ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభువా నువ్వు చెప్తేనే కదా ప్రభు ఇక్కడ దాకా వచ్చింది, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత నేను పరిచర్య చేయకుండా వెళ్తే ఎట్లాగా అని మనసులో అనుకుంటున్న సమయంలో ఏ వ్యక్తి అయితే ఆయన యొక్క వీసాని చెక్ చేయడానికి ఆయన యుద్ధ నుంచి తీసుకొని ఆయన ఎడం పక్క వెళ్తున్నాడు, ఎడం పక్క వెళ్తున్న వ్యక్తి కనిపిస్తూనే ఉన్నాడు, సేమ్ అటువంటి వ్యక్తే కుడివైపు నుంచి మరొక వీసా, అదే వీసా పట్టుకొని అతని చేతిలో పెట్టి నువ్వు త్వరగా వెళ్ళిపో అని చెప్పాడంట. హల్లెలూయా. ఈ వ్యక్తి, ఈ సేవకుడు చూస్తున్నాడంట, ఎడం పక్క ఈ వెళ్ళే వ్యక్తి కనిపిస్తూనే ఉన్నాడు, సేమ్ అదే వ్యక్తి కుడివైపు నుంచి వచ్చి ఆ వీసాను అతనికి ఇచ్చి పరిచర్య నిమిత్తం వెళ్ళు అని చెప్పాడంట. హల్లెలూయా. ఏంటి అని ఆయన అడిగినప్పుడు ఆయన దేవదూతల సహాయాన్ని దేవుడు వివరించాడంట. హల్లెలూయా. దేవదూతల యొక్క సహాయము ఆయన పరిచర్య కోసం వెళ్తున్నప్పుడు, ఆయన పనిలో ఉన్నప్పుడు ఆ విధంగా సహాయం చేస్తుంది.